నేరాలు తగ్గించాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇటువైపు కొత్త కొత్త నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పాత నేరస్తులను పక్కన పెడితే కొత్తగా పుట్టుకొస్తున్న నేరస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏదో దోమనో ఈగనో చంపేసినంత ఈజీగా సొంత కుటుంబీకుల్ని చంపేస్తున్నారు. ఆస్తి కోసమనో ఆనందానికి అడ్డుగా ఉన్నారనో చిన్న చిన్న కారణాలకే హంతకులుగా మారుతున్నారు. తమ వాళ్లని చూడకుండా మనుషులన్న కనికరం కూడా లేకుండా ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవరాశుల్లో ఒకే ఒక్క బుద్ధిజీవి మనిషి. ప్రేమ, ఆప్యాయతలు, ఆనందాలు ఇవే మనల్ని జంతువుల నుంచి వేరు చేస్తాయి. ఇతర జీవుల్లో ప్రేమానురాగాలు ఉన్నా వాటికి బంధాలు ఉండవు. కాని మనుషుల్లో మాత్రమే బంధాలు, అనుబంధాలు, అనురాగాలు ఉంటాయి. ఈ భూమి మీద కోతి నుంచి మానవుడు పరిణామం చెందిన తర్వాత వచ్చిన అతిపెద్ద మార్పు ప్రేమించటం. కానీ ఈ ఆధునిక కాలంలో ప్రేమానురాగాలన్నవి అబద్ధపు మాటలుగా మిగిలిపోతున్నాయి. మారుతున్న కాలంతో పాటు మానవత్వం కూడా మంటగలిసిపోతోంది. పొరుగువారిని ప్రేమించాలి అనే సూక్తులు పక్కన పెడితే ఈ రోజుల్లో కనీసం కన్నవాళ్లను కూడా ప్రేమించడం లేదు. ఈ దుర్మార్గుడి పేరు సందీప్ నత్వాని. ఓ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. వృద్ధురాలైన తల్లిని చూసుకోవటం కష్టంగా ఉందని ఆమెను మేడపైకి తీసుకువెళ్లి అక్కడ్నుంచి తోసి చంపేశాడు. ప్రపంచంలో జనాభా నానాటికీ పెరుగుతుంటే మానవత్వం మాత్రం దారుణంగా తగ్గిపోతోంది. ఇంకా చెప్పాలంటే కనుమరుగైపోతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ మాటలే కాదు. అవసరం లేకపోతే అమ్మను కూడా అంతం చేయాలి అన్నంతగా దిగజారిపోతున్నాయి మానవ సంబంధాలు. ఆసేతు, హిమాచలం ఇలాంటి దుర్మార్గాలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి ఉన్నాయి. ఈ నేరాల ప్రభావం సమాజం మీద ఎంతలా. స్కూలుకెళ్లే పిల్లలు కూడా అయినదానికి కానిదానికి హత్యలు చేస్తున్నారు. దీనికి ఢిల్లీలోని రియాన్ స్కూల్లో జరిగిన బాలుడి హత్యోదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం పరీక్షలు వాయిదా వేయించడానికి ఓ 14 ఏళ్ల బాలుడు 7 ఏళ్ల ప్రద్యుమన్ను అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. ఇటువంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయంటే మనిషిలో వ్యక్తిత్వ కారణాలు ఒకటి. ముఖ్యంగా ఇటువంటి దారుణ హత్య చేసే వ్యక్తికి లో ఫ్రస్ట్రేషన్ టాలరెన్స్ అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏది అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. వాళ్ళు ఏ వాళ్ళకి ఎదుటి ఎవరన్నా చెప్పినా కూడా తట్టుకోలేకపోతారు. దానికి తోడు ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా తను అనుకున్నవి వెంటనే జరిగిపోవాలి, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్. అది కాకుండా ఏంటంటే వాళ్ళకి స్వార్థము చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపు తమ సంగతే తమ ఆలోచిస్తారు అని ఇంకోటి ఎదుటి వ్యక్తి వాళ్ళ కష్టాలేంటి నష్టాలేంటి ఏం చూసుకోకుండా వాళ్ళు అనుకున్న ప్రకారం జరగాలి. సెల్ఫ్ సెంటర్డ్గా ఉండటము, అతను సెల్ఫిష్గా ఉండటం. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు తమ సంగతి తప్పితే ఇంకోటి ఎదుటి వాళ్ళ మనస్సును అర్థం చేసుకోవడం కానీ ఆ తర్వాత మానవతా విలువల్ని దాన్ని రెస్పెక్ట్ చేయటం కానీ ఇలాంటివి లేకపోవటం వల్ల అంటే వాళ్ళు మనిషిలాగా కాకుండా మృగంలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చూడడానికి మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి తన సుఖం కోసము తన ఆనందం కోసము ఎంతకన్నా సాగించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇది ముఖ్యమైన. అది చిన్న చిన్న వివాదాలు కూడా హత్యకు దారితీస్తున్నాయి. కొందరు ప్రాణంగా ప్రేమించిన కుటుంబ సభ్యులనే హత్య చేస్తున్నారు. ఆస్తి కోసం అయిన వాళ్లనే అంతం చేస్తున్నారు. వ్యవస్థలో నేరాలు జరగటం సహజం. కానీ ఇప్పుడు నేరాలను మించిన పాపాలే జరుగుతున్నాయి. చాలా చోట్ల కన్నపిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఎవరో తక్కువ కులం వాణ్ణి ప్రేమించిందని, కన్న ప్రేమను కూడా కాదని కూతురుని చంపేసిన తండ్రులు కోకొల్లలు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న వారిని వెతికి వెతికి చంపిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరువు హత్యలు ఉత్తరాదినే కాదు, ఆసేతు హిమాచలంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా అతీతమేమీ కాదు. ఇలా ఈ రోజుల్లో జరుగుతున్న చాలా నేరాలలో నిందితులు దగ్గరవారే అవుతుండటం ఒక కారణమైతే వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ రావటం కూడా ఆందోళన కలిగిస్తోంది. జానకి ఘటన నుంచి అనూష మర్డర్ వరకు అన్నీ సంచలన హత్యలే. మంచినీళ్లు తాగినంత ఈజీగా మర్డర్లు చేయటం చూస్తే మనుషుల్లో నేర ప్రవృత్తి ఏ స్థాయిలో పెరిగిపోతోందో అన్నది అర్థమవుతోంది. ఈ కొత్త నేరస్తులంతా చంపుతోంది తమ కుటుంబీకులనో, ప్రేమించిన వారినో, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారినో, తెలిసిన వారినో అయి ఉండటం మరో తలనొప్పిగా మారింది. బయట వాళ్లు చంపుతారంటే ఇంట్లో తాళమేసి కూర్చుంటాం, మరి ఇంట్లో వాళ్లే చంపేస్తారంటే ఎలా తప్పించుకోగలం.
పెరుగుతుంది. దానివల్లనే ఈ రకమైన సమస్యలు కానివ్వండి, క్రిమినాలిటీ కానీ మనుషుల లోపల పెరుగుతుంది. ఇది మధ్యతరగతి అని మనం స్పెషల్గా చూడాలంటే ముఖ్యంగా మధ్యతరగతిలోనే తెల్లవారు లేస్తే మనగడ కోసం పోరాటం అన్నది ఉంటూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, ఉన్న రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. ఆ కోరికల్ని ఎవరైతే జయించలేక లేదా ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు ఏమవుతుంది, కోరికల కోసం వాళ్ళు నీతి నియమాలు ఇలాంటి మంచి చెడుల యొక్క విచక్షణను కోల్పోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి బహుశా మధ్యతరగతిలో కొంత ఎక్కువగా మనకు కనబడుతూ ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యంగా చూడాలంటే మనిషి లోపల తన కోరికల్ని అదుపులో పెట్టుకుని నియంత్రణలో పెట్టుకుని ప్రాపర్గా ఒక సోషల్ నార్మ్స్లో బ్రతకలేని ఒక చేతగానితనంగా దీన్ని మనం ఒక సైకలాజికల్ అనాలిసిస్లో చెప్పొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేరాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థమవుతోంది. ఒకప్పుడు హత్య జరిగిన తర్వాత వార్త తెలిసేది, కానీ నేడు సీసీటీవీల పుణ్యమాని హత్య ఎలా చేస్తున్నారో, ఎంత దారుణంగా చంపుతున్నారో కూడా తెలుస్తోంది. ఈ అన్ని కేసుల్లోనూ అర్థమవుతోంది ఒక్కటే, మానవ సంబంధాలన్నీ మంటగలిసిపోతున్నాయని, మారుతున్న కాలంతో పాటు మనిషి ఆలోచనలు కూడా మారిపోతున్నాయని. తన విధానాలకు అడ్డు వస్తుందనుకుంటే కట్టుకున్న భార్య అయినా భర్త అయినా ముందు వెనక చూడకుండా చంపేయటానికి కూడా వెనుకాడటం లేదు. నానాటికి మృగ్యమైపోతున్న మానవ సంబంధాలకు ఈ దారుణాలన్నీ